నమస్తే వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శాస్త్ర చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య పరి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ ముప్పై తారీఖున కొనసాగుతుంది అదేవిధంగా క్వాష్ పిటిషన్ కూడా దీపావళి తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది సో ఇటువంటి అంశాలపై మాట్లాడడానికి కిరణ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో మరి ఈ ముందస్తు బెయిల్ అనేది జనరల్ గా ఈ నవంబర్ ముప్పై తారీఖు అంటే తెలంగాణలో ముప్పై తారీఖు మనకి ఎన్నికలు అన్ని పోలింగ్ కూడా జరిగిపోతుంది అదే రోజు చంద్రబాబు నాయుడు పిటిషన్ పిటిషన్ విచారణ కూడా జరగనుంది సో ఏం జరిగిపోతుంది ఒకవైపు తెలంగాణలో ఏమో ఎన్నికల హడావిడి ఉంటుంది ఏపీలో ఏమో ఈ బెయిల్ గురించి విచారణ జరుగుతుంది అసలు దీని గురించి మాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇప్పటిదాకా పెట్టిన ఐదు కేసులు అక్రమ కేసులు అసలు ఇసుక మాఫియా కానీ ఇసుక రేట్లు పెంచడం కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇసుక దోపిడీ దాదాపుగా నలభై వేల కోట్లు ఇంతకుముందు ఉచితంగా ఇసుక దొరికేది ఇప్పుడు ఇసుక రేట్లు పెంచి దాదాపుగా కూలి పని చేసుకునే దగ్గర నుంచి నూట ఇరవై ఐదు దానికి సంబంధించి బిల్డర్లు కానీ మొత్తం మొత్తాన్ని సర్వనాశనం చేసి ఈరోజు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఒకదానికి కూడా ఆధారం చూపించటం చేతగాక నిజంగా కోర్టులో ఇచ్చే తీర్పులు కానీ వాళ్ళు వేసే వాయిదాలను బట్టి మాకైతే పరిస్థితి పూర్తిగా అర్థమైంది అక్కడ ఏం జరుగుతున్నది అనేది చిన్నపిల్లలు కూడా అర్థమైంది వాయిదాల పట్టంగా పట్టడం కానీ దసరా అని దీపావళి అని అంటే ఇప్పుడు ఈ వాయిదాలన్నీ కూడా ఇలా పెండింగ్ పడుతూ ఉంటే ఈ వైసీపీ నేతలు అన్న వ్యాఖ్యలు కూడా మనకి ఎలా తీసుకోవాలంటే కేవలం పండుగ సెలవులకు వచ్చినట్టే వచ్చారు తప్ప ఉండిపోవడానికి కాదు దీపావళి సెలవుల కోసం వచ్చాడని చంద్రబాబు నాయుడు అన్నారు ఏ ఒక్క ఆధారం చూపించకుండా తప్పుడు కేసులు పెట్టి మీరు ఇట్లా మాట్లాడుతుంటే ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పాకొండేళ్ళుగా బెల్లి మీద బతుకుతున్నాడు దాదాపుగా ఇంత మటుకి ఏ శుక్రవారం కూడా వాయిదాకి వెళ్లకుండా ఇప్పుడు వీటికి తోడు కోడికత్తి కేసు కానీ బాబాయ్ కేసు కానీ రెండు వేల పంతొమ్మిది అధికారులకు వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని పెట్టి అంటే మద్యం తాగేవాడిని తాకట్టు పెట్టి నువ్వు బ్యాంకులో డబ్బులు తీసుకోవడం కానీ రీసెంట్గా టిట్కో ఇల్లు ఇచ్చాడు అవి తాకట్టు పెట్టి డబ్బులు అవి వాడుకోవటం కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ ఇల్లు తీసుకున్న వాళ్ళందరి మీదకి బ్యాంకులు వెళ్ళటం కానీ నువ్వు రాష్ట్రంలో ఏం చేస్తున్నావు ఎన్ని చేస్తున్నా కానీ కేంద్రం కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉంది కదా నేను ఏం చేసినా చెల్లిద్ది నన్ను కోర్టు పిలవట్లేదు నేను ఏ తప్పుడు కేసు పెట్టినా కూడా ఇక కోర్టులో ఇక మొత్తాన్ని మేనేజ్ చేయచ్చు అని ప్రజలు పూర్తిగా అర్థమైంది ఇతనికి ఏందంటే ఇంకొన్ని నెలలు ఒక మూడు నెలలు అధికారం ఉంటుంది కాబట్టి మాకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది మేమేందంటే ఎలక్షన్లో ఇతనికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో నే ఒక్కడే కాదు ఐదు కోట్ల మంది కూడా ఎలక్షన్ల కోసం రెడీగా ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను ఈ క్వాట్ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది కూడా దానికి సంబంధించిన తీర్పు దీపావళి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పునివ్వబోతుంది సో ఏ విధంగా రాబోతుంది మీకు ఏమైనా అవగాహన ఉందా ఇప్పుడు అన్ని తప్పుడు కేసులు అండి ఇప్పుడు సెవెంటీన్ ఏ వర్తిచ్చిద్ది అన్నప్పుడు ఇవి అన్నీ కొట్టుకుపోతాయి ఇవన్నీ తప్పుడు కేసులు అయినాయి కాకపోతే నాకు అర్థమైంది ఏంది అంటే కేంద్రం సపోర్ట్ ఉంటే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు ఆడవచ్చు అని అర్థమైంది జైల్లో ఖైదీని అధికారంలో కూర్చోబెట్టచ్చు రాష్ట్రాన్ని అమ్మేయచ్చు దేశాన్ని అమ్మేయచ్చు కరెన్సీని మార్చవచ్చు నల్లధనాన్ని మాత్రం తీసుకురావడం చేతగాక నోటికొచ్చినట్టు మాట్లాడడం అన్నీ వాగ్దానాలు పథకాలు పప్పు బెల్లాలు పెడతాను అని చెప్తే ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్లో నమ్మే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అయితే ఈసారైనా జగన్ మన చంద్రబాబు నాయుడు గారు దీపావళి తర్వాత ఇంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన టీడీపీ నేతలు మళ్ళీ దీపావళి తర్వాత మళ్ళీ జైలుకు వెళ్ళే పరిస్థితి అయితే ఎదుర్కొంటుంది సో దీనికి మీరే మీ స్పందన ఏంటి అంటే ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెడతాము ఏం చేసినా చెల్లిద్ది అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే మేం చెప్పాలా ఇప్పుడు మీ ఏ కదా సుప్రీంకోర్టులో కేసేశారు ఇంక ఎన్నాళ్ళు ఆపుతారు దాదాపుగా మూడు వేల డెబ్బై ఒక్క వాయిదాలు వేసుకుంటా వచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కానీ సిబిఐ అధికారులకు కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది కోర్టు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది కదా ఏ తప్పుడు కేసు ఉన్నా కూడా త్వరగా పూర్తి చేయాలి అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి చెల్లపల్లి జైలు వెళ్ళి కాపురం చేసే టైం దగ్గర పడింది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ